పరిస్థితి చేదాటిపోయిందా? ఓటమి నీ కుటుంబంలో ప్రవేశించిందా? నీకు సహాయం చేస్తానన్న వారే ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారా? శత్రువుని ఎదుర్కొనే బలం లేక నిస్సత్తువుతో ఉండిపోయావా? అయితే నీ ముందున్న మార్గం ఒక్కటే. యూదా రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు శత్రువులందరూ చుట్టుముట్టి ఒక్క దెబ్బతో యూదా రాజ్యాన్ని మట్టుపట్టించాలని ఎదురుచూచినప్పుడు శత్రువుని ఎదుర్కొనే బలం లేక యుద్ధం చేసే సైన్యం లేక ఏమి చెయ్యాలో తోచని స్థితిలో యెహోషాపాతు చేసిన పని ఒక్కటే, దేవుని పాదాల మీద పడటం. దేవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచడం లేదు. దేవా, నీవే మా దిక్కు అని చేసిన ప్రార్థన, ఆ ఒక్క మాట దేవుడు యెహోషాపాతు పక్షంగా యుద్ధం చేయడానికి కారణమైంది. ఇశ్రాయేలీలు విజయం పొందడానికి కారణం కేవలం దేవుని మీద ఆధారపడ్డం. సహోదరుడా, ఈరోజు దేవుడు తన ప్రజల నుండి కోరుకునేదేంటో తెలుసా? దేశం నాశనం అవుతుంటే, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటే, పాపం విజృంభిస్తుంటే, త్రాగుడు, వ్యభిచారం, జోదం, లంచగొండితనం, మతోన్మాదం దేశంలో పెరిగిపోతుంటే, మానవులే మృగాలుగా మారిపోతూ ఉంటే, యవనస్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతుంటే, ఆడపిల్లల జీవితాలు అగ్నికి ఆహుతైపోతుంటే, చంటి పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే, మతాల పేరట మరణహోమం జరుగుతూ ఉంటే, ఏం చెయ్యాలో తోచక ప్రసంగాలు ఎన్ని విన్నా, పాటలు ఎన్ని పాడినా, మన భక్తి మనకి సహాయం చేయక నిస్సత్తువతో ఉండిపోయావా? ఏది నీ ముందున్న కర్తవ్యం? భక్తి ఉన్నా శక్తి లేక, బాధ్యత ఉన్నా భారం లేక, పిలుపు ఉన్నా ప్రతిష్ట లేక, ఆశ ఉన్నా ఆసక్తి లేక, శత్రువు దాడి చేస్తూ ఉంటే, దిక్కు తోచని స్థితిలో దిక్కులు చూస్తూ కూర్చుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, తూర్పు నుండి అయినను, పడమంట నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు, ఏ దిక్కు నుండి సహాయం రాదు. నీ ముందు ఒకే మార్గం, ఒకే ఒక్క మార్గం, యెహోషాపాతు వలె దేవుని మీద ఆధారపడ్డా. దేవా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేయడం, ఆ ఒక్క ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన అపజయాలను విజయాలుగా మార్చగలదు, ఎండిపోయిన ఎముకలను జీవింపచేయగలదు, మూసుకుపోయిన ద్వారాలను తెరవగలదు, నిర్జీవంలో నుండి ఉజ్జీవంలోనికి నడిపించగలదు. ఆదిమ సంఘం ప్రార్థిస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి, బంధింపబడిన కట్లు త్రెంపబడ్డాయి. సంగమా, నేటి సంగమా, ఏమైంది నీకు? ఏది నీ ప్రార్థన? ఏది నీ విజయం? ఏది నీ శక్తి? లే, లెమ్ము, తేజరిలుము, సియోను కుమారి, ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు కారునిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తుము. సహోదరుడా, సహోదరి, ఈ క్షణమైనా ఆయన వైపు చేతులెత్తగలిగితే, ఈరోజైనా నీవే మా దిక్కని దేవునికి ప్రార్థన చేయగలిగితే, దేవుని ఎదుట మోకాళ్ళు వంచగలిగితే, సాతాను నీ ముందు తల వంచుతాడు. ఆదిమ సంఘ ఉజ్జీవం ప్రారంభమవుతుంది, దేవుని రాజ్యం స్థాపించబడుతుంది.